దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు 170 మందికి కొత్త వేరియంట్ మూడో వేవికి సిద్ధంగా ఉండండి వైద్య సిబ్బందికి టిఎస్ సర్కార్ ఆదేశాలు కేంద్ర వైఖరికి నిరసనగా టిఆర్ఎస్ రాష్ట్రవ్యాప్త ఆందోళనలు బీజేపీ గద్ద దిగితేనే రైతులకు మేలన్న హరీష్ రైతుల చావులకు కేసీఆర్ఏ కారణం ఉసురు తీస్తున్నారని శర్మిల ఆగ్రహం కేటీఆర్ పబ్లిక్ టాయిలెట్లు చూడండి నిధులు దుర్వినియోగం చేశారన్న రాజాసింగ్ ఓటీఎస్ పై తెలుగు తమ్ముళ్ళ ఆందోళన లబ్ధిదారులకు టీడీపీ నేతల భరోసా విశాఖలో వైసీపీ నేతల రౌడీయిజం హైగ్రీవ ఇన్ఫ్రా అధినేత వీడియో కలకలం ఇంటర్ బోర్డు ముందు పోలీస్ బందోబస్తు నారాయణగూడ ఫ్లైఓవర్ దగ్గర విద్యార్థుల ధర్నా అక్రమ కట్టడాలపై జీహెచ్ఎంసీ కొరడ ఎల్బీనగర్లోని హస్తినాపురంలో కూల్చివేత వరద బాధితులకు ఎంట్రియా ట్రస్ట్ చేయూత ఆర్థిక సాయం చేసిన నారా భువనేశ్వరి ఢిల్లీ పయనమైన బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు రేపు అమిత్ షాతో సమావేశం క్యాన్సర్ బారిన పడిన సినీ నటి హంసానందిని కోలుకొని మళ్లీ సినిమాల్లోకి వస్తానని వెల్లడి పనామా కేసు దర్యాప్తు ముమ్మరం ఈడీ ముందుకు హాజరైన ఐశ్వర్యరాయ్ గుజరాత్ తీరంలో 400 కోట్ల హెరాయిన్ సీజ్ కోస్ట్ గార్డ్ ఏటీఎస్ జాయింట్ ఆపరేషన్ ఫిలిప్పీన్స్ లో పెరుగుతున్న మృతులు తుఫాను ధాటికి 200కు పైగా మృతి బ్రిటన్ వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ కొత్త వేరియంట్ తో 12 మంది మృతి లోక్సభలో ఓటర్ ఐడి ఆధార్ అనుసంధాన బిల్లు ఎన్నికల చట్టాల సవరణ బిల్లు 2021 ప్రవేశపెట్టిన కేంద్రం ప్రేక్షకులు లేకుండానే తొలి టెస్ట్ కరోనా నేపథ్యంలో దక్షిణాఫ్రికా నిర్ణయం ప్రపంచ జిమ్నాస్టిక్స్ లో భారత్ కు స్వర్ణాలు 2 పతకాలు గెలిచిన హైదరాబాద్ అమ్మాయి భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఒమిక్రాన్ భయాలతో దలాల్ స్ట్రీట్ ఢమాల్